రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాలు, కుయ్యెత్తులు ఇవన్నీ ఖచ్చితంగా రాజకీయాల్లో తాము సీనియర్లు అని చెప్పుకునేవాళ్ళు ప్రదర్శించే సర్వసాధారణ ఎత్తుగడలు. ఈ కుట్రలు కుతంత్రాలు చేయకుండా రాజకీయాలు చేయలేరు అని చెప్పి ప్రతి సీనియర్ రాజకీయ నాయకుడికి తెలుసు. అయితే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడానికి ప్రధాన పావుగా వాడుకునేది అస్త్రం ఏదైనా ఉంది అంటే అది మీడియా. అయితే ఏ మీడియా అయితే ఒక పార్టీకి ఒక వర్గానికి ఒత్తాసు పలుకుతుందో ఆ మీడియాని పచ్చ మీడియాని ఎప్పుడో ఏనాడో ముద్ర వేసేయడం జరిగింది. 2014 ఎన్నికల ముందు ఆ అస్త్రంతోనే ఆ పచ్చ మీడియాతోనే అప్పట్లో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేసి ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత పరిస్థితులు పరిణామాలు ఏం జరిగాయి, మరొక 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగడానికి ఎలాంటి ఎత్తులు కుట్రలు కుతంత్రాలు చేశారో ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. ప్రతి పని మధ్యలో ఆపేయడం, ప్రతి పని మధ్యలో ఉంచేసి అది పూర్తవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు వస్తేనే సాధ్యమవుతుంది అనే ఒక భావనను ప్రజల్లోకి తీసుకొచ్చేసి ఆ రకంగా గెలుపు సాధించేద్దామనుకున్నారు. కానీ ప్రజలు అంత వెర్రి వాళ్ళు కాదు, అంత తింగరోళ్ళు కాదు అని చెప్పి స్పష్టం చేశారు. అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో ఎప్పటికప్పుడు బయట పెడుతున్న వైసీపీని అప్పుడు ప్రజలు నమ్మారు. ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చూద్దామనే ఆశతో ఓట్లు వేసి ఊహించని విధంగా చంద్రబాబుని ఓటమి పాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఇది 2019 వరకు సింపుల్గా చెప్పుకుంటే ఏపీ రాజకీయాల్లో ఏం జరిగింది అనేది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఒక మీడియా, ఒక పచ్చ మీడియా ఎప్పుడైతే ఒత్తాసు పలుకుతుందో టీడీపీకి, ఆ పచ్చ మీడియాని ఢీ కొట్టే సాహసం ఎవరు చేయరు, అంత దమ్ము ఎవరికి ఉండదు అని భావించిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి అండగా నిలిచిన మీడియా ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియా. సోషల్ మీడియా వేదికగా పచ్చ మీడియాని సైతం ఎండగట్టేస్తున్నారు సోషల్ మీడియాలో కొంతమంది నిపుణులు. అదే టైంలో గడగడలాడిపోతున్నారు చంద్రబాబు గారు సోషల్ మీడియాను చూస్తుంటే అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. ఎందుకు అంటే తాజాగా ఈ బీసీల రిజర్వేషన్ల వ్యవహారంలో ఒక ఇంత బురదను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జల్లెయ్యాలి అని చెప్పి ఒక అద్భుతమైన స్కెచ్ వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ స్కెచ్ ఏంటి, ఆ వ్యూహం ఏంటి, ఆ కుట్ర ఏంటి అనేది ఆధారాలతో సహా ప్రజల ముందుంచేసింది సోషల్ మీడియా. దాంతో వాళ్ళ ఎత్తులన్నీ చిత్తైపోయాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే బీసీలకు ఉన్న 34% రిజర్వేషన్లు అమలు కాకుండా చంద్రబాబే తన మద్దతుదారుడైన బిర్రు ప్రతాప్ రెడ్డితో హైకోర్టులో కేసు వేయించాడు అనే విషయం సోషల్ మీడియా ఎండగట్టింది. అంటే వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చింది ఇక్కడ. ఆ తీర్పును అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మ్యాక్సిమం ఎంత బదనాం చేయాలో, ఎంత వ్యతిరేకత తీసుకురావాలో జనం నుంచి, ప్రధానంగా బీసీల నుంచి, అలా చేసేద్దామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పచ్చ మీడియాతో ఒక అద్భుతమైన ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ని తిప్పుకొట్టింది సోషల్ మీడియా. సోషల్ మీడియా దెబ్బకి పచ్చ మీడియా సైతం కూడా తలకిందులైపోయిన పరిస్థితి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పిచ్చిన గంటల వ్యవధిలోనే అసలు ప్రతాప్ రెడ్డి ఎవరు, ప్రతాప్ రెడ్డి ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది, అసలు ఏ పార్టీ నేతలతో బిర్రు ప్రతాప్ రెడ్డి సన్నిహితంగా ఉంటాడు, ఎవరి ప్రభుత్వ హయాంలో ఆయన పదవులు అందుకున్నాడు, ఇలాంటి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేసింది సోషల్ మీడియా. దాంతో జగన్పై బురద చల్లాలి అని చెప్పి చంద్రబాబు గారు వేసిన ప్లాను చివరికి చిత్తు చిత్తయింది, సీన్ రివర్స్ అయింది. అది అటు తిరిగి ఇటు తిరిగి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద పడింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా నిజాన్ని తెలుసుకున్నారు. బీసీలకి అన్యాయం చేయాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారా లేదంటే చంద్రబాబా అనేది ఇప్పుడు ప్రజలు సైతం ఆలోచించుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మీద చల్లాలనుకున్న బురద ఎప్పుడైతే ఆ ప్రత్యర్థి పార్టీ అయిన ప్రతిపక్షం మీద పడిందో, ఇప్పుడు ఆ బురదను చల్లుకోవడానికే, ఆ బురదని కడుక్కోవడానికే నానా అవస్థలు పడుతున్నారు. అంటే జగన్పై పచ్చ మీడియా చల్లుతున్న బురదను కూడా సోషల్ మీడియానే అడ్డుకుంటుంది అనడంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా ఒక ఈ విషయమనే కానివ్వండి, ఈ 9 నెలల్లో మొదటి నుంచి కూడా చంద్రబాబు గారు వేస్తున్న ఎత్తులను కుట్రలను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీని, జగన్మోహన్ రెడ్డి గారి పారదర్శకతను
ప్రజలకు చూపించడంలో సోషల్ మీడియా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా మొన్నటికి మొన్న ప్రభుత్వం అమ్ముతున్న మద్యం బ్రాండ్ల మీద బోండా ఉమ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని కూడా సోషల్ మీడియా చీల్చి చెండాడేసింది. వాస్తవానికి చెప్పాలంటే సోషల్ మీడియా ముందు సాక్షి మీడియా కూడా ఎందుకు పనికి రావడం లేదని చెప్పాలి. ఇటువంటి సోషల్ మీడియాలు ఇంత యాక్టివ్గా లేకపోతే ఒక సుపరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వారికి ఖచ్చితంగా ఒక సహాయ సహకారం అవసరం. అదే టైంలో పచ్చ మీడియా ఎత్తులను కూడా చిత్తు చేయాలి అంటే సోషల్ మీడియా అవసరం. అందుకే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. సోషల్ మీడియాలో జగన్ మద్దతుదారులు కానివ్వండి, వైసీపీ శ్రేణులు కానివ్వండి, ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలను బయట పెడుతూ పచ్చ మీడియాని అలాగే తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాడేస్తున్నారు. ఒక రకంగా సోషల్ మీడియాను కూడా ఈ సందర్భంగా అభినందించాలి. అందుకే సోషల్ మీడియా చూస్తుంటే చంద్రబాబు గారి వెన్నులో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు అని ప్రధానంగా ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.